చిన్నకోడూరు మండలం మెట్పల్లి మాచాపూర్ గ్రామాల్లో ఎంపీపీ కూర మాణిక్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మెట్పల్లి గ్రామము మాచాపూర్ గ్రామాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మాచాపూర్ గ్రామంలో తిరిగినప్పుడు మరి ఒక అవ్వ దగ్గరికి పోయి మరి పెన్షన్ వస్తున్నావు అని అడిగినప్పుడు మాకు ముఖ్యమంత్రి గారే పెద్ద కొడుకే మాకు పెన్షన్ ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజల్లో కూడా మరి పెద్ద ఎత్తున ఆదరాభిమానులు పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా మరి అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ఏకతాటిపై వచ్చి టీఆర్ఎస్ పార్టీకి లక్ష మెజార్టీ దాటే విధంగా కూడా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు ఒకవేళ వస్తే మరి ఇక్కడ ఏం జరుగుతుందని కూడా ప్రజలు బాగా మరి ఆలోచనలో పడ్డారు. ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు కులాల ప్రాతిపద మీద ఓట్లు అడుగుతున్నాడు. ఈ కులాలే ఓట్లు వేసినట్టుంటే, ఒకే కులం కనుక నీకు ఓటేసినట్టుంటే నీకు రిపేట్ రాదు. అన్ని కులాలను సమానం చూసుకున్నప్పుడే వస్తాయి. 18,000 కుటుంబాలు 30,000 40,000 ఓట్లని చెప్తున్నావు. ఈరోజు హరీష్ రావు